వెల్కమ్ ఈ ఏడాది వచ్చే సినిమాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి కేజీఎఫ్ టూ కూడా మొదట సినిమాతో భాయ్ అంత ఇంపాక్ట్ చూపించాడు మామూలు బ్లాక్ బస్టర్ కాదు అసలు ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి అలా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించి వెళ్ళిపోయింది ఒక కన్నడ సినిమాకు ఈ రేంజ్లో వసూలు కురిపించిన సినిమా ఏదైనా ఉందా అంటే అది కేజీఎఫ్ ని ఈ సినిమాతో యష్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది ఇప్పుడు అదే క్రేజ్ను వాడుకొని పార్ట్ టూ తీస్తున్నారు ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా మళ్ళీ ఆ థ్రిల్ను ఎప్పుడు పొందుదామా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ కానీ ఈ టీం నుండి మాత్రం ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు అప్పుడెప్పుడో జస్ట్ పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ను రిలీజ్ చేశారు యూట్యూబ్లో వ్యూస్తో పాటు లైక్స్ కామెంట్స్ విషయంలో నెవర్ బిఫోర్ రికార్డులను సెట్ చేసింది టీజర్ దీంతో ఈ సినిమా ఎప్పుడు చూద్దామా అని ఈగగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే టీజర్ రిలీజ్ అయి కూడా మూడు నెలలు అయిపోయింది మరోపక్క జూలై పదహారునే సినిమా రిలీజ్ చేయనున్నారు దానికి ఎంతో టైం కూడా లేదు ఎప్పుడో ప్రమోషన్స్లో వరుస అప్డేట్స్తో ఫ్యాన్స్ను ఉక్కిరి బిక్కిరి చేయాలి కానీ ప్రమోషన్స్ కాదు కదా ఒక్క అప్డేట్ కూడా లేదు దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ టూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చూస్తూ మరోపకాటు సలార్ షూటింగ్ కొనసాగిస్తున్నాడు మరి బిజీగా ఉంటున్నాడో కేజీఎఫ్ టూ అప్డేట్స్ మర్చిపోయినట్టున్నాడు ఒకపక్క పెద్ద పెద్ద సినిమాలు అన్ని ఏదో ఒక అప్డేట్ ఇస్తూ బస్ క్రియేట్ చేస్తున్నాయి మరోవైపు కరోనా వల్ల సినిమా రిలీజ్ లపై కూడా ఎఫెక్ట్ పడుతుందేమోనని భయపడుతున్నారు కేజీఎఫ్ టీం యష్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు దీంతో ఫ్యాన్స్ కూడా యష్ బాయ్ ఏంటి సైలెంట్ ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అని అంటున్నారు మరి చూద్దాం ఎప్పుడు యాక్టివ్ మోడ్ లోకి వస్తారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ టీవీ థ్యాంక్ యూ